ఒకప్పటి ట్రీట్మెంట్కి ఇప్పటి ట్రీట్మెంట్కి ఎలాంటి డిఫరెన్స్ వచ్చింది, అంటే అడ్వాన్స్డ్గా ఏం వచ్చాయి? అడ్వాన్స్డ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి ఎస్పెషల్లీ రేడియేషన్లో అయితే రకరకాల మెషిన్స్ వచ్చాయి. ఓకే, ఈవెన్ ఎండి ఆండర్సన్లో లేకపోతే యూకేలో లండన్లో ఎలాంటి పెద్ద పెద్ద మెషిన్స్ ఉన్నాయో అలాంటివి కూడాను మనకు ఇండియాలో ఇప్పుడు మన హైదరాబాద్లో కూడాను ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడాను అలాంటి మెషిన్స్ ఉన్నాయి. సో ఈ మెషిన్స్లో ఏంటంటే ఒక్కొక్క టెక్నిక్ ఒక డిఫరెంట్ ఇది. సో మెషిన్తో పాటు మనకు సిబిసిటీ మెషిన్ అనేసి అంటే ఒక టెక్నిక్ అనేసి ఉంటుంది. సో ఎవ్రీడే మనకు డిసీజ్ ట్రీట్మెంట్ చేసే ముందర స్కాన్ చేసి చూస్తాం. సో కరెక్ట్గా పొజిషన్లో ఉన్నారా, ఎంతవరకు అంటే ఆ కరెక్ట్గా ట్రీట్మెంట్ ఆ ఏరియాలో వెళ్తుందా లేదా అనేసి మనం కళ్ళ ద్వారా అంటే ఆన్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడే చూసి ఆ ట్రీట్మెంట్ కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేసి ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతులు కూడా వచ్చాయి. సో దీనివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా మటుకు తగ్గించగలుగుతున్నాం. అది ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.